లో మరియు వాటి లక్షణాలు ఇంగ్లీష్ లో యాంగిల్స్ అండ్ దర్ ప్రాపర్టీస్ ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. అసలు కోణాలు అంటే ఏంటి? కోణాలు అంటే ఇంగ్లీష్ లో యాంగిల్స్ అంటాం. ఇప్పుడు రెండు రేఖలు ఖండించుకుంటాయి కదా, రెండు సమాంతర రేఖలు కానీ ఏ రెండు రేఖలైనా ఖండించుకుంటాయి. ఖండించుకున్నప్పుడు సపోజ్ ఉదాహరణకి తీసుకుందాం, ఇలా రెండు రేఖలు ఖండించుకుంటే ఈ మధ్యలో దూరం, ఉంది కదా, దాన్ని కొలవడానికే ఈ కోణాలని వాడతాం. ఎలా వాడతాం? సపోజ్ ఈ దూరం ఎంత అని మనకి అనిపించింది అనుకోండి, ఇప్పుడు రిఫరెన్స్గా ఒకటి వాడుకుంటాం. అది ఏంటి అంటే ఇది తీసుకుందాం, ఇలా మొత్తం దాని చుట్టూ ఉన్న స్పేస్ని 360 డిగ్రీలు అనుకుంటాం. దాన్ని బట్టి ఇదంతా తెలుస్తుంది కదా, ఇది అరౌండ్ 45 డిగ్రీస్ అలా ఉంటుంది. ఇలా దీని 360 డిగ్రీస్ని అనుకుని దాని నుంచి మిగతావన్నీ చెప్తాం. ఓకే, ఇలా కోణాలని మనం డిఫైన్ చేస్తాం. పై, అసలు పై అంటే ఏంటి? మనం దాని వాల్యూ చాలా ఫేమస్, మీకు తెలిసి ఉంటుంది, 3.14159 అప్ టు సోన్ అలా, ఒక ఇర్రేషనల్ నంబర్. అసలు పై అంటే అసలు ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇందాక చెప్పినట్టు తీసుకుందాం, ఇది డిగ్రీస్లో ఈ స్పేస్ మొత్తం 360 డిగ్రీస్ అని చెప్తాం. ఓకే, దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, అదే రేడియన్స్. ఆ స్పేస్ మొత్తాన్ని మనం 2π రేడియన్స్ అని కూడా చెప్పచ్చు. రేడియన్స్ అనేది ఒక యూనిట్ లాగా, యూనిట్ అంటే ఇప్పుడు టెంపరేచర్లో డిగ్రీ సెంటీగ్రేడ్ కెల్విన్ అలా ఉంటాయి కదా, అలా ఒక యూనిట్ ఇది. కాబట్టి ఇప్పుడు 360 డిగ్రీస్, 2π రేడియన్స్ రెండు ఒకదాన్నే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండు ఒకే విలువ అయి ఉండాలి. కాబట్టి 2π రేడియన్స్ = 360 డిగ్రీస్, దీన్ని బట్టి ఏమొస్తుంది, 5 రేడియన్స్ = 180 డిగ్రీస్. మీరు పై ఈ వాల్యూ పెట్టారనుకోండి, అప్పుడు 1 రేడియన్ = 80 డిగ్రీస్ మీకు తెలుస్తుంది. ఓకే, అది ఎక్సర్సైజ్ కింద ఇస్తున్నాను. ఆసన్న కోణాలు, ఆసన్న కోణాలు అంటే ఏంటి? రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు, రెండు రేఖలు కాదు 3 రేఖలు ఒకే చోట ఖండించుకున్నప్పుడు ఈ ఆసన్న కోణాలు అనేవి ఏర్పడతాయి. అసలు ఆసన్న కోణాలు ఎలా డిఫైన్ చేస్తామంటే, ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షములు గల కోణాలను ఆసన్న కోణాలు అంటాం. ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము అంటే అవి ఎలా ఉండాలి, ఇలాగ ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ, 3 రేఖలు ఖండించుకున్నప్పుడు ఏ ఇంకా బి అనే రెండు ఆసన్న కోణాలు మనకు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉంటాయంటే, ఆసన్న కోణాలు 26 డిగ్రీలు ఇంకా 36 డిగ్రీలు, ఇవి రెండు ఆసన్న కోణాలు. అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం, ఇక్కడ 40 డిగ్రీస్ ఇంకా 140 డిగ్రీస్, 40 డిగ్రీలు 140 డిగ్రీలు, ఇవి రెండు ఆసన్న కోణాలు. ఓకే, రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు ఉన్నప్పుడు వాటిని పూరక కోణాలు అంటారు. ఇప్పుడు ఏవో ఒక రెండు కోణాలను యాడ్ చేశారనుకోండి, అవి 90 డిగ్రీలు మీకు వస్తే వాటి విలువ, వాటిని పూరక కోణాలు అంటాం. అంటే ఎలాగా, ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా, ఇది బీటా, ఇది మీకు రైట్ యాంగిల్ అని తెలుసు కదా, కాబట్టి ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్, కాబట్టి ఇది ఏమవుతాయి, పూరక కోణాలు అవుతాయి. దానికి చూడండి, 58 డిగ్రీలు 32 డిగ్రీలు కలిపితే ఎంత, 58 + 32. ఈక్వల్స్ ఎంత చెప్తారా, 90 డిగ్రీస్ అంతే కదా. 58 + 32 = 90 డిగ్రీస్, కాబట్టి ఈ రెండు యాంగిల్స్, ఈ రెండు కోణాలు పూరక కోణాలు అంటాం, అవి అవుతాయి పూరక కోణాలు. ఇందాక చెప్పిన దాన్ని బట్టి అలాగే ఇంకోటి కూడా చెప్పచ్చు, రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటే వాటిని సంపూరక కోణాలు అంటాం.
180 degrees అంటే ఏంటి? ఒక రేఖ అంటే ఎలాగా? ఇలా, ఇది మొత్తం ఒక రేఖ. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 180 degrees అంటే ఆల్ఫా ఇంకా బీటా మరియు సంపూరక కోణాలు అవుతాయి. ఉదాహరణకి చూద్దాం, 40 degrees 180 degrees కలిపితే ఎంత? 40 + 140 = 180 degrees. కాబట్టి ఇక్కడ 40 degrees ఇంకా 140 degrees అనేవి సంపూరక కోణాలు అవుతాయి. శీర్షాభిముఖ కోణాలు అంటే ఇంగ్లీష్ లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు ఒక రెండు రేఖలు ఖండించుకున్నాయి అనుకోండి, ఒక బిందువు, ఒక ఖండన బిందువు ఏర్పడుతుంది కదా, అక్కడ ఆ ఖండన బిందువు దగ్గర ఏర్పడే రెండు కోణాలు ఉంటాయి కదా, ఎదురెదురు కోణాలు, వాటిని శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. ఉదాహరణకి చూస్తే ఇక్కడ ఆల్ఫా ఇంకా బీటా శీర్షాభిముఖ కోణాలు. ఉదాహరణకి సపోజ్ ఇది గామా అనుకుందాం, అప్పుడు ఆల్ఫా ఇంకా గామా ఇది మొత్తం ఒక రేఖ కాబట్టి ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ 180 degrees. అలాగే బీటా ఇంకా గామా ఒక రేఖను ఫామ్ చేస్తున్నాయి కాబట్టి బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees. ఈ నోటెన్నించి మీరేం చెప్పచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు బీటా. అందుకే శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు ఒకే విలువతో ఉంటాయి. ఉదాహరణకి ఇంకోటి చూద్దాం, చూడండి ఇక్కడ ఇది 46 degrees, ఇది కూడా 46 degrees, ఇది 134 degrees, 134 degrees, ఇది 134 degrees. ఓకే, తీరేక రేఖలు అంటే ట్రాన్స్వర్సల్. ఇప్పుడు తీరేక రేఖల్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఏవో ఒక రెండు రేఖల్ని కాదు, ఏదో ఒక రేఖ రెండు రేఖల కన్నా అంతకన్నా ఎక్కువ రేఖల్ని ఖండిస్తే ఆ రేఖని తీరేక రేఖ అంటాం. ఓకే, ఉదాహరణకి రెండు రేఖలు తీసుకుందాం, ఆ రెండు రేఖల్ని ఒక రేఖ ఖండించింది, దాన్ని తీరేక రేఖ అంటాం. ఇక్కడ ఈ రేఖని ఈ రేఖని ఈ రేఖ ఖండించింది కాబట్టి ఇది తీరేక రేఖ అవుతుంది, ఇది తీరేక రేఖ. అప్పుడు మనకి ఇలా 8 కోణాలు ఏర్పడతాయి. ఇవి ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ సమాంతరంగా ఉంటే అవి ఇలా ఉంటాయి. ఇక్కడ EF అనేది తీరేక రేఖ. తీరేక రేఖచే ఏర్పడు కోణాలు ఉదాహరణకి తీసుకుందాం. యాక్చువల్గా ఇందాక చెప్పిన దాన్ని బట్టి 8 కోణాలు వస్తాయి కదా, అందులో ఈ 4 తీసుకుందాం. ఇందులో 1, 2, 7, 8ని బాహ్య కోణాలు అంటారు. ఎందుకు? అవి బయటకు ఉన్నాయి కాబట్టి వాటిని బాహ్య కోణాలు అంటాం. ఓకే, ఇప్పుడు అలాగే చూడండి, అలాగే ఇక్కడ చూద్దాం, అక్కడ 3, 4, 5, 6 ఉన్నాయి కదా, వీటిని అంతర కోణాలు అంటాం. ఎందుకు? 3, 4, 5, 6 లోపలికి ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారంటే 3, 4, 5, 6 లోపలికంటూ ఉన్నాయి కదా, అందుకు వాటిని అంతర కోణాలు అంటాం. ఇంగ్లీష్లో ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే ఇక్కడ చూద్దాం, అదే డయాగ్రామ్ తీసుకుని ఇక్కడ 3 ఇంకా 6 ఒక జత, 4 ఇంకో 5 ఒక జత. ఈ జత పేరేంటి అంటే ఏకాంతర కోణాలు అంటాం. ఏకాంతర కోణాలు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్గా ఉంటూ లోపలే ఉంటూ ఆల్టర్నేట్గా ఉంటే వాటిని ఏకాంతర కోణాలు అంటాం. 3, 6 ఇంకా 4, 5 రెండు ఏకాంతర కోణాలు, ఈ రెండు జతల్ని ఏకాంతర కోణాలు అంటాం. ఇప్పుడు అలాగే ఇంకోటి అవుతుంది, అదేంటి అంటే తీరేక రేఖచే ఏర్పడు కోణాల్లో బాహ్య కోణాల్లో చూస్తే 1 ఇంకా 8
రెండు ఇంకా ఏడు రెండు జతలు వస్తాయి కదా, ఈ రెండు జతల్ని ఏకబాహ్య కోణాలు అంటాం. అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బయటకుంటూ ఆల్టర్నేట్ గా ఉన్నాయి కాబట్టి వాటిని ఏకబాహ్య కోణాలు అంటాం. సదృశ కోణాలు, సదృశ కోణాలు అంటే ఇంగ్లీష్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక తీరిక రేఖ రెండు రేఖలను ఖండించింది అనుకోండి, దానికి దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా, ఒకే విధంగా ఉంటాయి కదా. అలా ఆ రెండు రేఖలకి ఒకే చోట ఉన్న యాంగిల్స్ ని సదృశ కోణాలు అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఐదు చూసారనుకోండి, ఈ రేఖని ఐదు దగ్గర ఖండించింది, ఈ రేఖను ఒకటి దగ్గర ఖండించింది, రెండు ఒకే చోటు ఉన్నాయి రిలేటివ్ గా చూస్తే, కాబట్టి 1/5 సదృశ కోణాలు అంటాం. అలాగే 2/6 సదృశ కోణాలు అంటాం, 4/8 సదృశ కోణాలు అంటాం, 3/7 సదృశ కోణాలు అంటాం. అలా సదృశ కోణాలు మనం డిఫైన్ చేస్తాం, ఈ పైన ఉన్న కోణాల జాతల్ని సదృశ కోణాలు అంటాం. సమాంతర రేఖలు ఉన్న సందర్భంలో సదృశ కోణాల జతల విలువలు ఒకటే ఉంటాయి. సమాంతర రేఖలు ఉన్నప్పుడు సదృశ కోణాలు అంటే ఏంటో చూసాం, కరస్పాండింగ్ యాంగిల్స్, ఇది వీటి యొక్క విలువలు ఒకటే ఉంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దేని ద్వారానూ ప్రూవ్ చేయలేము, అంతే. ఇది మీరు ఎంత టెస్ట్ చేసినా ఇది ఎప్పటికీ కరెక్టే ఉంటుంది, కానీ దీన్ని ప్రూవ్ చేయలేము. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ సదృశ కోణాలు ఏంటి, 1 మరియు 5, 1 = 5, అలాగే 2 = 6, అలాగే 3 = 7, ఇంకా 4 = 8. ఓకే, అది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఇది, సదృశ కోణాల విలువలు ఎప్పుడు ఒకటే ఉంటాయి. ఇందాక చెప్పిన దాన్ని బట్టి మీరు ఒక డిఫైన్ చేయొచ్చు, ఒక డెరైవ్ చేయొచ్చు, డిఫైన్ కాదు డెరైవ్. చూడండి, ఇందాక డయాగ్రామ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఏది అనేది ఒక రేఖ కాబట్టి 1 + 2 = 180 degrees, అంతే కదా. ఇంకా EF అనేది కూడా ఒక రేఖ కాబట్టి 6 + 8 = 180 degrees. కానీ మీ ఇందాక సదృశ కోణాల విలువలు ఒకటే ఉంటాయని నేర్చుకున్నారు కాబట్టి 2 = 6, 2 = 6. దీని నుంచి మీకు ఏమొస్తుంది, మొదటి రెండు ఈక్వేషన్స్ నుంచి 1 = 8. 1 = 8 అంటే ఏంటి, ఏకబాహ్య కోణాలు ఒకే విలువ ఉంటాయి. అలాగే ఇలా 2 = 7, ఈ రెండు కూడా ఏకబాహ్య కోణాలు, వీటి విలువలు ఒకటే ఉన్నాయి. 3 = 6, 4 = 5, 3 = 6, 4 = 5, ఇవి రెండు ఏకాంతర కోణాలు, వీటి విలువలు కూడా ఒకటే ఉంటాయి. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ 56 డిగ్రీలు, ఇక్కడ 56 డిగ్రీలు ఒకే విలువ. ఓకే, అలాగే ఇక్కడ 124 డిగ్రీలు, ఇక్కడ 124 డిగ్రీలు ఒకటే విలువ ఉన్నాయి. ఎందుకు, ఇవి ఏకబాహ్య కోణాలు కాబట్టి. ఓకే, ఏకబాహ్య కోణాలు కాబట్టి ఒకటి, అలాగే ఏకాంతర కోణాలు కూడా ఈక్వల్. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ 93.56 డిగ్రీలు ఉన్నాయి, ఇక్కడ 166.76 డిగ్రీలు ఉన్నాయి. ఇందాక మీరు నేర్చుకున్నాను ఈ రెండు ఒకటే ఉండాలని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇందాక మీరు నేర్చుకున్న దాంట్లో కండిషన్ ఏంటి, L1 ఇంకా L2 సమాంతర రేఖలు అవ్వాలి. ఇక్కడ L1 L2 సమాంతర రేఖలు కాదు కాబట్టి అవి ఈక్వల్ గా ఉండవలసిన అవసరం లేదు. ఓకే, ఇది ఫైనల్ కంక్లూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కోణాలని ఎలా కొలుస్తాం, ఇప్పుడు కోణాలని కొలవాలంటే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, టెన్త్ను కొలవడానికి మనకి స్కేల్ ఉంది, అలాగే ఇలా యాంగిల్స్ని కొలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాని పేరేంటంటే ప్రొట్రాక్టర్. ఏంటది మళ్ళీ చెప్పండి, ప్రొట్రాక్టర్. అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు చాలాసార్లు చూసే ఉంటారు కానీ దీని పేరు ప్రొట్రాక్టర్ అని తెలిసి ఉండదు. ఈ రీడింగ్స్ ఉన్నాయి కదా, ఇది 0 డిగ్రీస్, 0 అంటే 0 డిగ్రీస్, 10 అంటే
10 degrees, 20 అంటే 20 degrees, అలా ఇక్కడ 90 అంటే 90 degrees, 180 అంటే 180 degrees. ఇప్పుడు మీకు ఒక యాంగిల్ విలువ కావాలనుకోండి, ఈ యాంగిల్ విలువ కావాలి, కావాలంటే ఈ ప్రొట్రాక్టర్ ఒక సెంటర్ ఉంది కదా, ఇది ఈ సెంటర్ని ఈ బిందువుని తీసుకెళ్ళి ఆ రేఖలు ఖండించుకున్న బిందువు దగ్గర పెట్టండి. ఒక రేఖని 0తో ఈక్వల్ చేస్తే రెండో రేఖ ఏ కోణం ఎంత వాల్యూతో ఈక్వల్గా ఉందో అదే ఆ కోణం యొక్క విలువ. ఓకే, ఇక్కడ ఈ సందర్భంలో మనకి 120 డిగ్రీలు ఆ కోణం యొక్క విలువ అయింది. ధన్యవాదాలు.